నమస్కారం గీతాకృష్ణ శారీస్కు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గీతాకృష్ణ శారీస్లో ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ కలెక్షన్ పరిచయం చేస్తున్నాం కదా మరి అందులో భాగంగా ఇవాళ కూడా ఒక డిఫరెంట్ కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చేసాం ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం హాయ్ సతీష్ గారు ఎలా ఉన్నారండి ఓకే మరి మన వ్యూర్స్ కోసం ఈ రోజు ఎటువంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నాం లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ లో వస్తుంది కోటా స్ట్రెచర్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఆఫీస్ పర్పస్ కి ఎవరకైనా గిఫ్ట్ పర్పస్ కి గాని చాలా బాగుంటుందండి వల్కలం కోటా సారీస్ వల్కలం కోటా సారీస్ చాలా బాగున్నాయండి పేర్లు వింటుంటేనే ఉంటేనే కొనాలనిపించేటట్టు ఉన్నాయండి మెయిన్ గాను సో మరి ఇందులో ఫస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి కొంచెం రాణి పింక్ కలర్ తో బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది ఫ్లోరల్ థీమ్ అనేది మిడిల్ బేస్ లో ఉంది కంచి బోర్డర్ నే చాలా చక్కగా ఉంది యా ఫ్లోరల్ థీమ్ ఇప్పటివరకు మనం చూసినప్పటికీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా సెంటర్కి వచ్చేటప్పటికి చిన్న చిన్నగా ఒక బంచ్ ఒక ఫ్లవర్ అనేది బర్డ్లో వచ్చి లీవ్స్ అనేది గోల్డెన్ జెరీతో వీవి చేశారు బర్డ్ అనేది మనకి సిల్వర్ జెరీతో వీవి చేశారు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఏదైతే బంచెస్ ఉన్నాయో ఫ్లవర్ బంచెస్ వాటి మధ్యలో ఈ థీమ్ రావడం వల్ల చక్కగా శారీ ఎలివేట్ అవుతుంది పైన బార్డర్లోని మనకి ఫ్లవరీ థీమ్ అనేది సిల్వర్ జెరీతో ఈ విధంగా ఇచ్చేసాం పైన ఎంత బార్డర్ ఉందో కింద కూడా మనకి అంతే బోర్డర్ అనేది కనిపిస్తూ ఉంది దాని మధ్యలో శారీ మధ్యలో అక్కడక్కడ మీకు చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ అవుట్ లైన్ అనేది థ్రెడ్ వీవింగ్ రెడ్ లో ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది ఓకే చాలా బాగుంది సెంటర్ లో మనకి అది మనం కట్టుకునేటప్పుడు సారీ కొంచెం ఇటు అటు మూవ్ అవుతుంటే ఆ మిర్రర్ షైనింగ్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట దీనికి పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఉంటాయండి పళ్ళు అనేది సెపరేట్ గా ఏం లేదండి ఒక షార్ట్ పళ్ళు అంటే ఒక లైన్ వైస్ గా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోని ఒక లైన్ ఇవ్వడం జరిగింది అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి ఫ్లోరల్ థ్రీ ప్రింటెడ్ ఏదైతే ఉందో అది మిస్ చేసి ప్లేన్ విత్ బోర్డర్ ఇవ్వడం జరిగింది ఓకే బాగుందండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉన్నాయి చాలా అఫీషియల్ లుక్ అనిపిస్తున్నాయండి మెయిన్గా ఫ్లోరల్ డిజైన్ అనేది చాలా మందికి బాగా నచ్చే అన్నట్టు చాలా ఎక్కువగాను ఎలాంటి కలర్ కాంబినేషన్లో వచ్చినా ఫ్లోరల్ డిజైన్ అనేది మంచి లుక్ ఇస్తుంది ఆ శారీకి అనమాట మరి ఇంత అందమైన శారీ ప్రైస్ ఎట్లా ఉందండి చాలా రీజనబుల్ తొంభై ఐదు రూపాయలు వా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అని అంటే సో చూస్తున్నారు కదా ఎంత చక్కని శారీస్ కదా ఎలాంటి కలెక్షన్లో గోల్డని కలర్ కాంబినేషన్లో మనకి ఓన్లీ గీతాకృష్ణ శారీస్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మరి ఆలస్యం చేయకుండా షాపింగ్ ని చేసేందుకు మీరు కూడా సిద్ధం అయిపోయింది ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ లో చూసేద్దాం సో మంచి పిస్తా గ్రీన్ కలర్ పింక్ బార్డర్తో కలనేత ఓకే అందుకు కొంచెం డల్ గా కనిపిస్తుంది మనకి కలనేత వచ్చేటప్పటికి పైన బార్డర్లో చూసుకుంటే చిన్న చిన్న డాట్స్ అనేది కంటిన్యూగా బార్డర్లో చూస్తున్నాము అక్కడక్కడ మనకి ఆ చిన్న చిన్న మిర్రర్ డిజైన్ అనేది ఇచ్చేసామండి మెయిన్ లో చూసుకుంటే మంచి పిస్తా గ్రీన్ పైన లీఫీ డిజైన్ అండ్ ఫ్లేవర్ అంటే ఒక బంచ్ లాగా రోజ్ ఫ్లేవర్ బంచ్ అనేది ఇవ్వడం జరిగింది దాని మధ్యలో ఒక ఆరెంజ్ కలర్ రోజ్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో లీఫ్స్ కనిపిస్తున్నాయి అండ్ బేస్ లో బ్యాక్ చూసుకున్నట్టుగా అయితే సిల్వర్ అండ్ గోల్డ్లో ఒక ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చిందండి ప్రతి సారీస్ కూడా ఈ ఓన్లీ ఈ ప్రింటే కాకుండా ఏదైతే మనకు వచ్చిన ఈ డిజిటల్ ప్రింటే కాకుండా ఈ గోల్డెన్ ప్రింట్ అండ్ సిల్వర్ ప్రింట్ కూడాను ఈ శారీకి హైలైట్ అని చెప్పొచ్చు పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా రన్ చేసాం అన్నిట్లాగానే వీటికి కూడాను పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చేసాం పళ్ళు అనేది ప్లెయిన్లో వచ్చేస్తుంది మెయిన్గా వీటిలో కలర్ కాంబినేషన్ అనేది మారుతూ ఉంటాయండి వచ్చే ఫ్లవర్ డిజైన్ అనేది కూడా మారుతూ ఉంటుంది మరో శారీ చూద్దాం సో చూస్తున్నారు కదా ఈ శారీలో ముందు శారీలో ఏదైతే చూసామో అదే కలర్ అదే థీమ్లో ఇందులో కలర్ కాంబినేషన్ కాస్త మారింది అనమాట లైక్ పీచ్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్లో బార్డర్ ఇచ్చేసాము బార్డర్ యాజ్ ఈజ్ అలానే డాట్స్లో ఇస్తూ పైన అనేది చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేసాము శారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ ఇక్కడ మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో బంచెస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ పైన కింద సేమ్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్లో ఇచ్చేసాం అందులోనే మరో కలర్ కాంబినేషన్లో మరో సారీ చూస్తున్నామండి ఇది లైట్ స్కై బ్లూ అనొచ్చు కలర్ సీ గ్రీన్ కూడా అనొచ్చు దగ్గరగా ఉంటుంది చాలా బాగుంది కదా దీనిపైన ప్రింట్ అనేది కాస్త డిఫరెంట్గా ఎలివేట్ అవుతుంది ఏదైతే మనకి పైన బార్డర్ తీసుకున్నారో ఇది కాస్త మనకి వంకాయ కలర్ ఆ కలర్లో కనిపిస్తుంది కలనేత షేడ్లు ఈ కలనేత షేడ్లో వచ్చిన ప్రింటే మనకి ఫ్లవర్లో కూడా ఒకటి వస్తుంది అనమాట దగ్గర దగ్గరగా సో ఇదే సేమ్ డిజిటల్ ప్రింట్ కంటిన్యూ చేసాము అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చాము కింద మీద సేమ్ బోర్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా అలానే ఉంది నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇంతవరకు చూసిన కాంట్రాస్ట్ చేయడం కంచి బార్డర్ దీనికి వచ్చేసి కడీ స్టైల్ లో వస్తుందండి మనకు అండ్ ఫ్లోరల్ థీమ్ అనేది కూడా కొంచెం చేంజెస్ లో ఉంటుంది లైట్ మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఇచ్చారు దీనిపైన ఏదైతే మనం డిజిటల్ ప్రింట్ చూస్తున్నామో ప్రింట్ ఫ్లవర్ తీసుకున్నప్పటికీ అక్కడక్కడ ఈ ఫ్లవర్ అనేది సిల్వర్ జెరీ వీవింగ్ అనేది అక్కడక్కడ సారీ మొత్తం ఇచ్చాము పైన కడ్డీ బోర్డర్ రన్ చేస్తూ కింద టెంపుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది కింద స్మాల్ బార్డర్ ఇచ్చిన పైన స్మాల్ బార్డర్ ఇచ్చిన కింద మాత్రం కాస్త మిడిల్ కలర్ బార్డర్లో కంటిన్యూ చేసాము పైన టెంపుల్ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చేసాం దీనికి కూడాను పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది సింపుల్గా ప్లెయిన్లో వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి మన శారీలో వచ్చిన సిల్వర్ బూటీస్ ఏవైతే ఉన్నాయో అది మన సిల్వర్ బేస్ మీద కంటిన్యూ చేస్తూ ఇచ్చారో అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఈ ఫ్లోరల్ థీమ్ అనేది మిస్ చేసి బూటీ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఎల్లోలో ఓకే ప్లెయిన్గా విచ్చి పెట్టకుండా ఏదైతే మన ఇన్నర్లో ఒక వే కనిపిస్తుందో ఆ వే అనేది ఇక్కడ కంటిన్యూ చేసామన్నమాట ఓకే సో ఇలాంటి అందమైన శారీస్ అన్నీ కూడాను మనం చే పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా మూడు బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడ దగ్గర ఉంటే ఆ బ్రాంచ్కి వచ్చి విజిట్ చేస్తే కనుక ఇలాంటి శారీస్ మరెన్నో చూడొచ్చండి లేదు అనుకుంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి ఇందులో మరో కలర్లో మరో శారీ చేసేద్దాం సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని వచ్చేమో కదా సీ గ్రీన్కి సేమ్ మనం ముందు చూసిన శారీలానే వచ్చాము డిజిటల్ ప్రింట్ కంటే చేసాము డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాము దానిపైన మిర్రర్ వర్క్ అనేది ప్రింట్ పింక్ థ్రెడ్తో లైన్ అప్ ఇచ్చేసాము అండ్ బేజ్లో వచ్చేసరికి సిల్వర్ మోటివ్స్ అనేది ఎలివేట్ అవుతుంది పైన కడ్డీ బార్డర్ అండ్ టెంపుల్ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చాము కింద బార్డర్ కూడా అలానే ఉందండి టెంపుల్ బార్డర్ కడ్డీ బార్డర్ ఇచ్చేసాము సెంటర్లో మిర్రర్ వర్క్ ఇచ్చాం అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ వచ్చింది అండ్ సారీలో వచ్చిన బూటీస్ మోడల్ లోనే మనకు ఫ్లోరల్ థీమ్ అనేది మిస్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఓకే సో చూస్తున్నారు కదా ఈ సారీస్ అన్ని దేనికి అదే డిఫరెంట్ లా అనిపిస్తున్నాయి అంతకు మించిన రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అంతకు మించిన క్వాలిటీ కూడా ఉందండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా షాపింగ్ కి రెడీ అయిపోండి ఇది వాటి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే థ్యాంక్ యూ సతీష్ గారు